నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడాను బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. మీరు ఎక్కడ కూడాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా టాపిక్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళము చెయ్యకూడదని తెలిసి దాని నుంచి తప్పించుకునే వీలు లేక చేసే తప్పే అప్పు. ఎస్, మీరు విన్నది కరెక్టే, అప్పు. మిడిల్ క్లాస్ వాళ్ళు 80-90% వరకు, 90-100% వరకు కూడాను అప్పు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒక సిచ్యువేషన్లో అప్పు అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అసలు ఈ అప్పులు బాధ ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తూ ఉండే ప్రాబ్లమే కాబట్టి ఆ బాధ, భారం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఇంకా ఈ అప్పులు భారం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు అసలు అప్పులు ఎన్ని రకాలో చూద్దాం. అప్పులు వచ్చేసి 2 రకాలండి. మొదటి రకం వచ్చేసి చెయ్యకూడదని తెలిసినా కానీ ఇంకా వీలు లేక అత్యవసరం అయ్యి తప్పక చేసే అప్పులు అన్నమాట. అవి ఏంటి అంటే పిల్లల చదువుల కోసం, అలానే పిల్లల్ని విదేశాలకు పంపడం కోసం, వాళ్ళ జాబ్స్ గురించి అది విదేశాలకు పంపడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆడపిల్లకి మంచి సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి లైఫ్లో బాగా సెటిల్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు ఆ పెళ్ళి కోసం అప్పు చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనము అప్పు చేసైనా ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాము, అంటే ఫ్యూచర్లోని ఇప్పుడు చేసిన అప్పు తీర్చేసి మనము డెవలప్ అవుదాము, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్దామని వ్యాపారం కోసం అప్పు చేయడం. ఇవన్నీ కూడాను అంత తప్పేమి కాదనమాట. ఎందుకంటే మనలాగా మన పిల్లలు ఇబ్బంది పడకూడదని ఆలోచించి చేసే అప్పులు కాబట్టి మనం ఏ తలో ఏదైనా తాకట్టు పెట్టుకొని అయినా మనం ఆ అప్పులు అనేవి తీర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఫేస్ చేస్తున్న బాధ మన పిల్లలు పడకూడదు, అలానే మన ఫ్యూచర్ ఇప్పట్లాగా ఎప్పటికీ ఉండిపోకుండా మనము కాస్త అభివృద్ధి చెందాలి అనేసి చేసే అప్పులు కాబట్టి పర్వాలేదు. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి ఈ అప్పులు ఎలా ఉంటాయంటే మిడిల్ క్లాస్లోని 80% మంది చేసే అతిపెద్ద తప్పులండి ఇవి. తప్పనే చెప్తాను నేను. ఇవి ఏంటి అంటే గొప్పలకి, హంగులకి, ఆర్భాటాలకి, నేనేమైనా తక్కువ, వాళ్ళు ఎక్కువ అన్న ఈగో గురించి, ఇటువంటి వాటి గురించి చేసే అప్పులు అన్నమాట. ఇవి ఏంటి అంటే మన దగ్గర లేకపోయినా కూడా మనము ఈఎంఐల ద్వారా లేదంటే ఇన్స్టాల్మెంట్ అనేసి నచ్చినతనంలో ఉండే అన్నమాట. ఇప్పుడు కూడా పల్లెటూరులో చేస్తున్నారు కొంతమంది. అంటే మనం ఏదైనా వస్తువు చెప్పామనుకోండి వాళ్ళని తీసుకురమ్మనేసి, వాళ్ళు ఆ వస్తువులు తీసుకొచ్చి, అంటే ఫ్రిడ్జ్ అయినా, బీర్వా, మంచాలు ఇటువంటివి తీసుకొచ్చి మనకి ఇన్స్టాల్మెంట్లోనే ఇస్తారనమాట. మనం ఆ డబ్బు నెల నెల ఇంతెంత అనేసి వాళ్ళకి వడ్డీ వేసి కట్టాలి. అంటే ఇప్పుడు జనరేషన్కి ఈఎంఐస్ ఎలాగో అప్పుడు ఇన్స్టాల్మెంట్లు అనేవి అలా అన్నమాట. ఆ వస్తువులు, ఆ సరుకులు మనకి అవసరమో కాదో తెలీదు, ఇంకా తప్పదు అవసరం అంటే తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇరుగమ్మకుంది, పొరుగమ్మకుంది, ఆళ్లకున్నాయి, ఏళ్లకున్నాయి, మనకు లేకపోతే ఎలాగా? పక్కింటోళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, మనకి ఈగో హట్ అయిపోతుంది అనేసి తీసుకుంటూ ఉంటారు ఈఎంఐల్లో కట్టను. అలానే ఫోన్లు కూడా, స్మార్ట్ ఫోన్స్ కూడా బాగా కాస్ట్లీ తీసుకుంటూ ఉంటారు, ఈఎంఐలు కట్టి నెల నెల మరీ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు వచ్చే జీతాలేమో తక్కువ, కట్టే ఈఎంఐలేమో ఎక్కువ. అలానే ఇంకా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అప్పులు అనేవి. ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ఓ 100, 200, 300 మందిని పిలిచేస్తే గొప్ప, అంతమందిని పిలిచి ఫంక్షన్ చేసామని చెప్పుకుంటానికి అప్పులు తీసుకొని అప్పులు చేసి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇందుకే ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని గౌరవించి రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, ప్రయాణం బాగా జరిగిందా, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఇటువంటి ఏముండవు. వెళ్ళినో లేదో తినడానికి వెళ్ళారో అన్నట్టుగాను వెళ్ళి నేను ఒక నవ్వు నవ్వి పక్కన కూర్చుంటాను తప్ప వాళ్ళ నుంచి మనకి ఎటువంటి రెస్పెక్ట్ రాదు. మనం వెళ్ళి ఏదో తినడానికి వెళ్ళావా అన్నట్టు గబగబా వెళ్ళి 2 అక్షంతులు వేసేసి తినేసి వచ్చేస్తూ ఉంటాం.
అటువంటి ఫంక్షన్లు అసలు ఎందుకు చెప్తారో నాకు అర్థం కదండి. ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి ఫంక్షన్లే చూస్తున్నాను అనమాట. వెళ్ళిన వాళ్ళకి రెస్పెక్ట్ అన్నది ఉండట్లేదు, ఏదో పిలిచాం వచ్చారో అన్నట్టుగానే చూస్తున్నారు, కానీ గౌరవం ఎక్కడ కనిపించట్లేదు. ఈ టాపిక్ పక్కన పెడితే మనము అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఫంక్షన్స్ ఎలా చేస్తారంటే, ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ ఎక్కువ మందిని పిలిచి చేసేస్తున్నారు, 500 మంది 1000 మందిని అలా పిలిచి చేస్తున్నారు కదా. మనం చేయకపోతే మనం తక్కువ అయిపోతాం, మనం చిన్నతనం అయిపోతాం, మనం కూడా భారీగా ఫంక్షన్స్ చేయాలి అనేసి ఎక్కడెక్కడోళ్ళు ఊళ్ళో జనాలు అందరినీ పిలుచుకొచ్చేస్తూ ఉంటారనమాట. అలా వద్దండి. మీరు ఎంతమందికి పెట్టుకోగలుగుతారో, మీ కుటుంబ సభ్యులు 10 మందికే పెట్టుకోండి, బాగా చేసుకోండి, వచ్చిన వాళ్ళకి గౌరవించండి, అలానే చక్కగా వాళ్ళకి మంచి భోజనం పెట్టండి. ఏది పడితే అది చేయించొద్దు. మంచిగా శుభ్రంగా 10 మందికే వంటలు చేయించుకొని మంచిగా వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని చిరునవ్వుతో పంపించండి. అదే మనము వాళ్ళని ఎందుకు పిలిచాము, మన బిడ్డలను ఆశీర్వదించడానికో లేదంటే మన సంతోషాన్ని పంచుకోవడానికో కదా వాళ్ళని హ్యాపీగా పంపించామంటే అతిథుల్ని, అది మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అందుకనేసి మీరు 10 మందికి పెట్టారా 1000 మందికి పెట్టారా అన్నది చూడరు. బాగా మనకి ఎంతలో పెట్టుకోగలిగితే అంతలోనే పెట్టుకోవాలి, కానీ అప్పులు చేసి మాత్రం ఫంక్షన్స్ చేయొద్దు. వాళ్ళు తెచ్చుకునేదేమో 10-15 వేలు తెచ్చుకుంటారు నెలకి. వాళ్ళేమో బర్త్డే ఫంక్షన్స్, బర్త్డే పార్టీలు, ఇవి మెచ్యూర్ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకేమో వీధులన్నీ లైటింగ్లు పెట్టేయడము, పెద్ద పెద్ద డెకరేషన్స్ చేసేయడము, ఫుల్గా ఫోటోలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరినీ ఫోటోలు తీయించేయడము, ఎందుకు వచ్చిన ఖర్చులండి ఇవన్నీ? అసలు మనలో మన మాట ఇన్ని ఖర్చులు అవసరం అంటారా? ఉంటే చేసుకోండి, తప్పులేదు. మన దగ్గర లేనప్పుడు 1-2 లక్షలు అప్పులు చేసేసి మాత్రం ఫంక్షన్స్ చేసుకోదండి. ఇప్పుడు ఏదో ఫంక్షన్స్ చేసేసి ఆ 2 రోజులు హడావిడి జనాలతో అంతా బాగానే ఉంటుంది, అందరూ మనోళ్ళే, అందరూ చుట్టాలే. కానీ ఆ అప్పు తీర్చలేనప్పుడు, మనం కష్టంగా అనిపించినప్పుడు, మనము అప్పులో కూరుకుపోయినప్పుడు ఈ చుట్టాలు ఎవరు కనిపించరు మనకి. మనం ఎక్కడ ఫోన్ చేస్తామో అనేసి ఫోనే లిఫ్ట్ చేయరు. ఒకవేళ ఎదురైనా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. బంధువులు ఎవరు అన్నది మనము బాగా డౌన్ అయిపోయినప్పుడు, మన దగ్గర సంపాదన లేనప్పుడు, మనం అప్పుల్లో కూరుకుపోయినప్పుడే తెలుస్తారనమాట. ఉత్తప్పుడు మనం భోజనాలకి వాటికి ఫంక్షన్స్కి పిలిస్తే బాగానే వచ్చేస్తారు. అందుకనేసి వాళ్ళు ఏదో అనుకుంటారేమో, పిలవకపోతే బాగోదేమో అన్న ఇటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా, మనము ఎంతమందికి పెట్టుకోగలమో, మన దగ్గర ఎంత డబ్బు ఉందో, 5 మందికే పెట్టుకోగలమో, 10 మందికే పెట్టుకోగలమో, 20 మందికే పెట్టుకోగలమో, అంతే చక్క హ్యాపీగా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐలోని బైక్స్, కార్లు, ఇంకా ఎక్స్ట్రా ఏయో కొంటూ ఉంటారు, సోఫా సెట్లు అనేసి, పెద్ద పెద్ద మంచాలని, ఇటువంటివి అవసరం లేదు. ఇటువంటి ఈఎంఐలు అన్నీ తగ్గించుకుంటూ ఉన్నామంటే మన సంపాదన మనకే సరిపోతుంది. పూర్వం రోజుల్లోని నేను చెప్పిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇంట్లోని మగవాళ్ళు ఒక్కళ్ళే కష్టపడి డబ్బు సంపాదిస్తే, ఇంట్లోని 5 పిల్లలైనా 6 పిల్లలైనా 10 పిల్లలైనా పెరిగేవాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి ప్రెగ్నెంట్ అయితే కనుక పురుళ్ళు పోసి ఆడపిల్లల్ని పెంచేవాళ్ళు, ఇవన్నీ కూడాను ఒక్క మగతని సంపాదనతో సరిపోయేది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సంపాదిస్తున్నా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి రూపాయి మిగలట్లేదు నెలాఖరు వచ్చేసరికి. ఈ పరిస్థితి మారాలంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఫంక్షన్స్, అనవసరమైన వస్తువులు, ఆర్భాటాలు, హంగులకి అస్సలు పోవద్దు. మీ దగ్గర ఎంత ఉందో అంతలోనే ఉండండి. నేను చెప్తున్న మాటలు మీకు తప్పుగా అనిపిస్తున్నాయి ఏంటో నాకు తెలియదు, కానీ అంటే మేం చేసుకుంటే ఈవిడికేంటి నొప్పి అనుకుంటున్నారేమో, కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పుల్లో కూరుకుపోయి రేపు పొద్దున్న రూపాయి లేక ఇబ్బంది పడే కన్నా, ఇప్పుడు మనం ఎంత సంపాదించుకుంటున్నాం, 20 వేలు సంపాదించినా 15 వేలు సంపాదించినా అందులోనే తృప్తిగా తిని మనకు ఉన్న దాంట్లోనే తిని పడుకున్నామంటే హాయిగా నిద్రపడుతుందండి. అలా కాకుండా మనం గొప్పలకి హంగులకి వెళ్ళిపోయి ఆవిడ పట్టుచీర కొంది నాకు పట్టుచీర కావాలి, ఆవిడ ఏయో రోల్డ్ గోల్డ్ నక్లీస్లు ఇవన్నీ కొనేసుకుంది నేను అవన్నీ కొనుక్కు పెట్టుకోవాలి, అలానే పూజలు వ్రతాలు కూడా బాగా గ్రాండ్గా చేసుకోవాలి, అప్పుడే దేవుడు కనుకరిస్తారు అనేసి ఇటువంటి పెట్టుకొని మన దగ్గర లేకపోయినా కానీ ఆ పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొచ్చి పూజలు చేయడం ఒకటి, ఇటువంటివి మానేసామంటే కనుక కంటి నిండా నిద్రపోవచ్చు, హాయిగా ప్రశాంతంగా బతకచ్చు అన్నమాట. అప్పుల్లోని ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారనేది అసలు చాలా చెప్పలేము. వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి తినలేరు, ఎవరొకళ్ళు వచ్చి అరవడం, కేకలేయడము,
ఏం లేదంటే ఇంకా అది చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. అటువంటి పరిస్థితి లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా బతకాలంటే ఒక్కటేనండి, అనవసరమైన ఖర్చుల్ని వదిలేసేయండి, అనవసరమైన షాపింగ్స్ చేయొద్దు, అనవసరంగా ఈఎంఐలు డెబిట్ కార్డ్స్ యూజ్ చేసుకోవద్దు. తప్పని సిచ్యువేషను ఇంకా ఖచ్చితంగా అప్పు చేసే తీరాలి, ఇంకా చేయకపోతే కుదరదు అన్న వాటికి తప్ప మ్యాక్సిమం మనం తప్పించుకునే వీలు ఉన్న ప్రతి సిచ్యువేషన్లో కూడాను బాగా ఆలోచించి ఒకటి 10 సార్లు ఇది అవసరం లేదనుకుంటే గనక వదిలేసేయండి. వదిలేసి మనం మామూలుగానే బ్రతకడానికి ట్రై చేస్తూ ఉన్నామంటే ఉన్న దాంట్లోనే ఈ అప్పులు అనేవి ఒక 50% 60% వరకు ఉండవన్నమాట, హ్యాపీగా బతకచ్చు. ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.